ప్రజలు బ్రహ్మరథం పడుతా ఉన్నారు గడప గడపకు సంక్షేమం అందింది కనుక స్థానిక బిడ్డని కనుక కేసీఆర్ గారితో అభివృద్ధి జరిగింది కనుక నీళ్ళు వచ్చినాయి కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది గృహలక్ష్మి వచ్చింది గురుకుల పాఠశాలలు వచ్చినాయి మెడికల్ కాలేజీలు అని పూర్తి విశ్వాసంతో కేసీఆర్ గారి నమ్మకంతో ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మరి ఏ ఇంటికెళ్ళినా కూడా వాళ్ళు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి అయినటువంటి కూడా కూడా సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే కానీ స్టేట్ గవర్నమెంట్ నిధులు కాదని చెప్తా ఉన్నారు దీనికి ఏం చెప్తారు ఆ నిధులు ఎవరేమో ప్రజలకు తెలుసు ఆమెకు డిపాజిట్ గతంలో రాలే ఇంకా పోయినసారి అంటే ఓట్లు తక్కువ ఎందుకంటే ఆమె ఎట్లా మోసం చేసిందో ప్రజలను ఆమె ఉన్నప్పుడు ఎంత కరప్షన్ చేసిందో ప్రజలకు తెలుసు కనుక ఆ రోజు డిపాజిట్ రాకుండా చేసారు గల్లని చేసారు ఈసారి ఇంకా అంతకంటే పరిస్థితి కర్ణాటకలో అటర్నీ ప్లాఫ్ ఇక్కడ తెలంగాణలో కూడా అట్టర్లీ ప్లాఫ్ ఉంటుంది అక్కడ మోసపోయినారు కనుక తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు కనుక కాంగ్రెస్ చేతిలో మోసపోరు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో మరి ఎనభై సీట్ల చిలుకతో మేము గెలవబోతున్నాం చొప్పదండి నియోజకవర్గంలో అరవై వేల పైచీలకు మెజార్టీతో నేను గెలవబోతా ఓటర్ మహాశయాలకు తెలుసు గతంలో స్థానికేతారులు గెలిచిన కనుక ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరగలేదు నేను గెలిచిన తర్వాత చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో బ్రహ్మాండంగా నూట ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది వంద పడకల ఆసుపత్రి వచ్చింది మరి సెంట్రల్ లైటింగ్ వచ్చింది అంతేకాకుండా కొండగట్టు అంజన్న గుడిని గతంలో చాదల మంది శాసనసభ్యులు అదేవిధంగా మంత్రులు కూడా వాళ్ళు వాళ్ళున్నారు ఆ అంజన్న గుడి ఎవరు అభివృద్ధి చేయలేదు ఇవాళ నేను గెలిచిన తర్వాత పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఒక దిక్కు కరోనా ఉన్నా ఒకది ఆర్థిక మాధ్యమైన రెండు మూడేళ్ళు వృధా అయినా కూడా మిగతా ఈ సమయంలో బ్రహ్మాండంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఎవరిది గతంలో ఏ శాసన అభివృద్ధి అయినటువంటి విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా కనుక ప్రజలు పూర్తిగా మరి నన్ను నమ్ముతా ఉన్నారు మరి స్థానికుడు అయినటువంటి రవిశంకర్ ఎన్నికల ఎన్నికలప్పుడు వచ్చే వాళ్ళని నమ్మ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు మరి నేను మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడనే అందుబాటులో ఉంటా కనుక అసెంబ్లీ ఉన్నప్పుడు తప్ప నేను హైదరాబాద్ పోను కనుక మరి నేను చేసినటువంటి సేవకు వాళ్ళకు అందుబాటులో ఉన్న పనితీరుకు రేపు పట్టం కడతారు